टीवी 27 न्यूज़ జనహితమే మా అభిమతం. హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నమస్తే, నా పేరు రాజేశ్వరి, టీవీ 27 న్యూస్. కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక నూతన ఆరోగ్య కేంద్రాన్ని 25 పడకల కోవిడ్ కేర్ ఆసుపత్రిగా పెడన్ సభ్యులు జోగి రమేష్ సమక్షంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. అనంతరం బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి ఎక్విప్మెంట్ కోసం ఎంపీ ల్యాండ్స్ నుంచి 25 లక్షల వరకు మంజూరు చేస్తానని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మంచినీరు అందించడానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష జరిపామని, 200 కోట్లతో త్వరలో ప్రాజెక్టు ప్రారంభించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన మండల పార్టీ అధ్యక్షులు మలిశెట్టి రాజబాబు, వైదాని వెంకటరాజు, బండారు మల్లి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలివేల చినబాబు, కృత్తివెన్ను ఎంపీపీ అభ్యర్థి కోనసాటి గరుడ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కొల్లాటి బాలగంగాధరరావు, వైస్ చైర్మన్ పాలడుగుల బాబురావు, అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ తిరుమాని శ్రీను, సుజ్ఞాన మహేష్, సుజ్ఞాన సతీష్, కృత్తివెన్ను బంటుమిల్లి మండల మహిళా కన్వీనర్లు జన్యావులు ఝాన్సీ, మారుబోయిన నాగసంచారమ్మ, సర్పంచులు కోండ్రు బాయమ్మ, మందపాటి ప్రదీప్, కోనపారెడ్డి శ్రీను, వైసీపీ నాయకులు పెనుబోతు రాంబాబు, తిరుమాని రమేష్ రాజు, జ్యోతి సోషల్ మీడియా నుండి తదితరులు పాల్గొన్నారు. పెడన కాన్స్టిట్యున్సీలో అది గౌరవ శాసనసభ్యులు జోగి రమేష్ గారితో కలిసి చిన్నపాండ్రాక విలేజ్, కుత్తివేరు మండలంలో ఉన్నటువంటి విలేజ్లో కోవిడ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ కోవిడ్ సెంటర్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఈ కోవిడ్ అనేది తాత్కాలికం, ఆ తర్వాత ఒక మంచి హాస్పిటల్ ఇది చిన్నపాండ్రాక. ఈ కుత్తివేను మండలం అలాగే బంటుమల్లి మండలంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా దీన్ని, ఈ హాస్పిటల్ని ప్రజలకి బాగా ఉపయోగపడే విధంగా ఒక డాక్టర్స్ని, 3-4 డాక్టర్స్ని ఇక్కడ ఉంచి ఆపరేషన్ థియేటర్ కూడా బాగా ఉంది, దాన్ని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దే విధంగా నేను గౌరవ శాసనసభ్యులు జోగి రమేష్ గారు ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి అన్ని వసతులు ఈ హాస్పిటల్కి ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. తర్వాత ఎంపీ నిధుల నుంచి కూడా దీనికి అవసరమైతే కొంత ఎక్విప్మెంట్కి ఏదైనా అవసరమైతే ఒక 20 లక్షలు 25 లక్షలు ఇవ్వటానికి నేను సిద్ధం. అదే రకంగా ఇంకొక 50 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఏ ఎక్విప్మెంట్ ఇంపార్టెంటో ప్రజెంట్ పరిస్థితుల్లో ఆపరేషన్ థియేటర్లో కానీ లేకపోతే వేరే వాటిలో కానీ ఒక 50 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇప్పించుతాను తప్పకుండా. ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతంలో చక్కటి హాస్పిటల్గా తీర్చిదిద్దాలనేదే నేను, ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా మాట్లాడుకొని చేసుకునేటువంటి విషయం. ఇది హాస్పిటల్కి సంబంధించినటువంటి రెండోది. మేము లాస్ట్ టైము ఎలక్షన్ ప్రచారంలో